నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను. ఈరోజు నేను కువైట్ సిటీ పక్కన ఉన్న సెరక్కి ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అయితే నా ఇంటర్వ్యూ పని అంతా అయిపోయింది, నేను బయటకు వచ్చేసాను. మెట్ల మీద ఒక అతను కూర్చుని ఉన్నాడు ఫైల్ ఇచ్చుకుని. ఎవరో ఏంటని అడిగితే అతను మన తెలుగు అతనే. ఏంటని ఇక్కడ కూర్చున్నారో ఏమైందంటే నేను జాబ్ సెర్చ్ చేస్తున్నానన్న, ఏదైనా పని గురించి ఎదుగుతున్నాను నేను అన్నాడు. సరే నేను ఏం చదువుకున్నారు, ఏంటి మీరు ఏ వీజా మీద వచ్చారని చెప్పి అడిగాను అతన్ని. అయితే అతను చదువుకున్నది ఎంబీఏ. అతను వచ్చిన వీజా ఖాదిం వీజా, డ్రైవర్ కూడా కాదు, మళ్ళీ ఖాదిం వీజాతో బయటకు వచ్చాడంట. ఫస్ట్ టైం గల్ఫ్ కంట్రీకి వచ్చాడు. అతనికి ఒక హిందీ రాదు, ఒక అరబీ రాదు, ఇంగ్లీష్ అంటే ఓకే అన్న తెలుగు. మరి నీకు ఏం తెలియదన్నా, ఎలా తిరుగుతున్నావు ఏంటంటే అదే నాకు అర్థం కావట్లేదన్నా. నేను 4 మంత్స్ నుంచి నేను తిరుగుతున్నాను, 4 నెలల నుంచి కూడా నాకు పని సెట్ అవ్వట్లేదు, రూమ్ రెంట్కి నేను తినడా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇంటికాడ కూడా నేను అప్పులు చేసుకుని నేను బయట వీజాకి వచ్చాను. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అప్పుడు నేను అందరిని అడిగేవాడిని, ఏదైనా వీజా ఉంటే తీయండి, ఏదైనా పర్లేదు వచ్చేదాన్ని చెప్పి అడిగేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిస్థితి తెలుస్తుంది. నా పరిస్థితి అయితే అసలు ఏం బాగాలేదన్నా, ఏదైనా జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నాను అని చెప్పి అన్నాడు అతను. అయితే నేను ఒకటే మీకు అందరికీ చెప్తున్నాను, బయట వీజా తీసినప్పుడు ఎవరికైనా సరే వాళ్ళనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కోయిటింట్లో కానీ ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్తో కోయిట్లో ఉండాలి. కోయిటింట్లో చేసుకుంటేనే అరబీ వస్తుంది, అలాగే ఎక్స్పీరియన్స్ సీనియర్ కూడా అవ్వచ్చు అనమాట. కోయిటింట్లో చేసుకోకుండా డైరెక్ట్ బయటకు వచ్చేసి ఏం చేయాలి చెప్పండి? అతనికి అరబీ రాదు, వెళ్ళిన వాళ్ళందరూ కూడా మసిరి వాళ్ళు, సూర్య వాళ్ళు, అలాగే కోయిట్ వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ కూడా అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నారు, అరే ఎలా సునో ఏ బీ సునోఫీ అని అడుగుతున్నారంట వాళ్ళని. నాకేం అర్థం కావట్లేదన్నా, అలా ఏం మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సో ఎవరైనా కోయిటికి బయట వీజా తీయాలనుకున్నప్పుడు అతనికి ఏమైనా పని చూసి ఫలమైతేనే వీజాలు తీయండి. మీ స్వార్థ గురించి ఆలోచించి పాపం 4 నెలల నుంచి పని లేదంట అతనికి, ఏ విధంగా అతను బతుకుతాడు? సరే అలాగే బ్రదర్, ఓకే అయితే నేను ఏదైనా మంచి జాబ్ నీకు చెప్తానని చెప్పి అతనికి కాంటాక్ట్ ఇచ్చి నేను వచ్చానమాట. ఓకే, ఇంకా బయట వీజా గురించి నేను వేరే విషయం వేరే వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అలాఫియో.